నమస్తే అండి. నమస్తే. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నెంబర్ వన్గా ఉంది. గెలుస్తారంటారా సార్? నెక్స్ట్ తప్పనిసరి గెలుస్తారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఉన్నటువంటి సమస్యల్ని పాదయాత్ర ద్వారా గమనించాడు. ఎంతోమంది పేదలను కలవటం జరిగింది. రకరకాల సామాజిక వర్గాల వైజీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా అందరూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం, ఆయన వాటిని ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవటం, ఆయన ప్రజల ఆశీర్వాదంతో గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆ ఏ సామాజిక వర్గానికి ఏ సహాయం చేస్తే మంచిది, ఎవరిని ఏ విధంగా మనం ప్రభుత్వం ద్వారా ఆదుకోవడానికి అవకాశం ఉన్నది అనేది ఆయన చూసుకొని దాని ప్రకారం సలహాలు తీసుకొని ప్రతి సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలి, మనం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అనే సంకల్పంతో వాళ్ళకి ఎవరికి ఏది చేస్తే బాగుంటుందని ఆ విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గతంలో లేడు. అలా చేశాడు కాబట్టి ప్రజలు ఆయన మేలు పొందారు కాబట్టి ఆయన ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి మంచి జరిగింది కాబట్టి తప్పనిసరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాజధాని అంటే అది కొత్తగా రాష్ట్రం విడిపోవటం వల్ల వచ్చిన సమస్య. అది ఒక రాజధాని కట్టాలంటే ఒక హైదరాబాద్ నగరం లాగాను తయారవ్వాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఏ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినా ఏదైనా కొన్ని నిధులు ఇచ్చి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టగలరు, కానీ ప్రజలు ఊర్లు ఏర్పడాలంటే ఎవరు అందరూ వాళ్ళు స్వచ్ఛందంగా కట్టుకుంటారు ఎక్కడైనా ఒకటి అనేది. ఒక తెల్లారి పొద్దున్న అయిపోయేది కాదు అది. కాకపోతే ఇప్పుడు ఏమొచ్చిందంటే హైదరాబాద్ అనేది రాజధాని ఉంది అంతకుముందు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అయినప్పటికి కూడా తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హైదరాబాద్ నెంబర్ వన్ ఆదాయ వనరుల్లో కానీ డెవలప్మెంట్లో కానీ మన రాష్ట్రానికి గతంలో. వాళ్ళే ఉన్న రాజధాని ఉన్న వాళ్ళే ప్రత్యేక స్టేట్ అడిగారు. స్టేట్ అడగటంలో ఉన్న డెవలప్మెంట్ అయ్యేదో వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందిన హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళిపోవటం జరిగింది. దానివల్ల తీవ్రమైన నష్టం జరిగింది మనకి. నష్టం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా తయారు చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఒక విజయవాడను లేకపోతే ఒక కర్నూలు ఒక విశాఖపట్నం ఒకదాన్ని తయారు చేశారనుకో, మళ్ళీ రేపు ఉత్తరాంధ్ర వాళ్ళు వైజాగ్ వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు మేము చాలా దూరంగా ఉన్నాం, మాకు ఇంకో రాజధాని ఇవ్వండి రేపు అడగచ్చు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు రాజధాని ఉన్నప్పటికి కూడా అడిగారు, దానిని సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి సపరేట్ స్టేట్ చేయడం జరిగింది. మళ్ళీ రేపు రాయలసీమ వాళ్ళు మేము వెనకబడిన వాళ్ళమే, మా నాలుగు జిల్లాలకు కలిపి మాకు ఒక స్టేట్ ఇవ్వండి అని వాళ్ళు కూడా పాలించుకోవచ్చు, మనం ముఖ్యమంత్రులు కావచ్చు అని చెప్పి ఎవరికి వాళ్ళు రాజకీయ స్వార్థంతో ఇట్ట స్టేట్లు చీల్చుకుంటూ వెళ్ళిపోతే ఏమంటే అభివృద్ధి కుంటుపడిపోద్ది, ఆదాయం తగ్గిపోద్ది. అప్పుడు ఏ రాష్ట్రమైనా ఆదాయం లేనప్పుడు ఏ వనరులు సమకూర్చలేదు ప్రజలకి, ఆదాయం ఉన్నప్పుడే చేయగలుగుతారు. అంతే అలా పెట్టడమే అంటే డివైజ్. ఇప్పుడు చూడండి గాంధీజీ గారు ఏదైతే చెప్పాడో కలలు కన్నాడు, పల్లె పల్లె ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి పల్లె దేశానికి రాష్ట్రానికి పట్టుగొమ్మలని ఆయన చెప్పడం స్మూతులు జరిగింది పెద్దలు గతంలో. సో ఏది మన దేశాన్ని తెచ్చినటువంటి స్వతంత్రం తెచ్చిన పెద్దలు కానీ అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆచరించి ఇప్పుడు పల్లె పల్లెన ఈ విధంగా సచివాలయ బిల్డింగ్స్ కానీ ఈ వాలంటీర్స్ వ్యవస్థ కానీ సచివాలయాలు పెట్టేసి గ్రామానే సచివాలయాలు వచ్చేసినాయి. రాబట్టి ప్రజలకి ఏమైంది, ఎప్పుడైతే ప్రభుత్వం ద్వారా అందేటటువంటి సేవలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏదైనా డివైడ్ అయిపోయి ప్రతి సందు సందు గొంతు గొంతుకి ప్రతి పేదవాడి ఇంటికి పోయి డోర్ కొడుతుంది ఈరోజు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ. తప్పనిసరి గెలుస్తాడు. ఏ మార్చబల్లే ఆయన అయితేనే గెలుస్తాడు, ఇంకెవరికన్నా ఇచ్చినా కూడా గెలవరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. 175 అంటే పోయినసారి అందరు బాగా ఆశీర్వదించి 150 చిల్లర సీట్లు వచ్చినాయి. ఈ నా తెలిసి దాదాపు అదే ట్రెండ్ కొనసాగచ్చు, ఈసారి కూడా అదే విధంగా సీట్లు వస్తాయని కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ తూచే తప్పక పాటించారు. ఆయన అన్ని మేనిఫెస్టోలో నవరత్నాలు పెట్టారు, ఏదైతే చెప్పాడో అది మొత్తం అందరికి చేసి చూపించిన మాట వాస్తవం. దానివల్ల ఏంటంటే ఎవరైనా పనిచేసేవాడిని ఎవరైనా వద్దనుకోరు, ఎవరైతే పని చేస్తాడో వాడిని కోరుకుంటారు ప్రజలు. అభివృద్ధిని ప్రజలను ఎవరైతే బాగా చేస్తున్నాడో పాలన వాళ్ళని ఎవరు కూడా కాదని తిరస్కరించరు ఏ ఓటర్ కూడా. అదే అసలైన విషయ రహస్యం ఏంటంటే అదే. దానికి ఇప్పుడు నేనే ఉన్న ఉదాహరణకి ఈ గ్రామంలో నేను నిత్యం తిరిగి పనిచేస్తూ ఉంటాను. ఈ మండలంలో నేను తిరుగుతాను, నన్ను 3 సార్లు గెలిపించారు. చాలామంది పెద్ద పెద్దవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎక్కువ ఓట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను పేదవాడిని అయినా కూడా నన్ను 3 సార్లు గెలిపించారు. నేను ఓసీవాడిని అయినప్పటికి కూడా పేదవాడిని ప్రజలతో పాటు మమేకం వేస్తాను. నన్ను 3 సార్లు గెలిపించారు తెలుగుదేశం గవర్నమెంట్లో. నేను 2-3 సార్లు గెలవటం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్లో. 2 సార్లు ఎంపీటీసీ గెలిచి ఈ వైఎస్ఆర్సీపీలో వచ్చినాక ఒకసారి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టడం కూడా జరిగింది. అది నిదర్శనం ఏంటంటే అదే, నేను పనిచేస్తాను కాబట్టి నన్ను గెలిపించారు వాళ్ళు.
అదే ట్రెండ్ కొరవడు సరాగుద్ది నీకు. మామూలుగా ఇప్పుడు నవీన్ పట్నాయక్ కానీ వేరే స్టేట్స్లో కానీ వరుసగా కంటిన్యూషన్ గవర్నమెంట్స్ వస్తున్నాయంటే అభివృద్ధి చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి బాగా పాలన ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వేస్తారు. ఇంక మనం ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ప్రజలకి. నమస్తే అండి. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు? పరిపాలన చాలా బాగుందండి. 2014లో ఎలా ఉందో, 2019లో ఎలా ఉందో, ఇప్పుడు 2023 దాకా ఎలా ఉందనేది మన రాష్ట్ర ప్రజలు ఎవరిని అడిగినా చెబుతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందనేది. సంక్షేమం ఏ రాష్ట్రం లేని విధంగా సంక్షేమాలు తీసుకొచ్చి విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ఎలా అభివృద్ధి చేశారనేది ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తానికి తెలుసు. అంటే ఇప్పటివరకు రాజధాని కట్టలేకపోయిన జగన్ గెలిచి ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు? రాజధాని, ఒక రాజధాని గురించే మాట్లాడుతున్నారు, మిగతా అభివృద్ధి అటు గురించే మాట్లాడతలేదా? డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది? ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు కదా టీడీపీ. ఎక్కడ జరగలేదు చెప్పండి. అభివృద్ధి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఒక విలేజ్లోనే 16-17 మంది గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసి వాళ్ళకి పర్మనెంట్ చేసి ఈరోజు వాళ్ళకి బంగారు భవిష్యత్తు బాటలు వేసాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. వాలంటీర్కి 5,000 ఇస్తాడు, అతని ఇంట్లో కన్నా సరిపోతాయని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, అతని వారాహయాత్ర పెట్టి, అతను వారాహయాత్ర ఎందుకు పెట్టాడు అతనికన్నా తెలుసో లేదో తెలియదు. వాలంటీర్లకు జీతం అని చెప్పాలి, గౌరవవేతనం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసే మంచిలో అతను వాలంటీర్ అనే వ్యవస్థ కూడా పాలు పంచుకొని ఆ మంచిలో అతను భాగస్వామి అవుతున్నాడు. అంతేగాని ఒక జీతానికో ఏం పనిచేయాలి, గౌరవవేతనం. మరి ఇన్ని పథకాలు ఇవ్వడం అవసరం? 100% అవసరం. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారంటారా? 100% వేస్తారు. జగన్ డబ్బులు టీడీపీ కూడా ఇస్తే పరిస్థితి మన అంతరాత్మ అనేది ఒకటి ఉండిద్ది. అది బాగుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే నమ్మాడు, పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ జనం ఉన్నాడనే నమ్మాడు జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవుతుందా? 100% అయ్యింది. అతనికి పెద్ద లెక్కం కాదు వీళ్ళిద్దరు ఎదుర్కోవటం. మీ ఎమ్మెల్యే తిరిగి గెలుస్తాడా? ఒంగోలు నియోజకవర్గానికి అభివృద్ధి డెవలప్ చే, అసలు అభివృద్ధి అనే పదానికి అసలు అభివృద్ధి అనే పేరు తెచ్చిందే బాలినేని వాస్ అనే వ్యక్తి. గెలుస్తారా? ఇక్కడ అభ్యర్థిని మార్చాలా? అసలు అవసరం 100% గెలుస్తాడు వాసన్ అనేది. 100% గెలుస్తాడు. చాలా బాగుంది. మా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం ఏ టైం అద్దరు ఎదురుపోయి తలుపు పెట్టినా కానీ తలుపు తీసి ఆ సమస్యను ఏమంటే పరిష్కారం చేసే వ్యక్తి మా వాసన్న. మా నియోజకవర్గంలో వాసన్న అనే వ్యక్తి మాకు ఎమ్మెల్యేగా ఉంటాం, మాకు చాలా సంతోషంగా ఉంది. 170 సీట్లకి ఎన్ని సీట్లు వస్తాయి? 170 రావచ్చు. మేము మేము పరిపాలన బాగుంది కాబట్టి, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము చెప్పాము మాకు 170 వస్తాయని. బాగానే ఉందయ్యా, అందరు వేస్తే గెలవాలా? గెలవద్దంట బాయ్, నాకేం తెలుసు, గెలుస్తాడులే గెలుస్తాడులే. ఎందుకంటే డబ్బులు ఇస్తాడులే మాకు, మాకు అన్నీ బాగానే చేస్తున్నాడుగా. ఇన్ని డబ్బులు ఇవ్వడం అవసరమా? సరే ఏం చేస్తావు, ఇన్ని డబ్బులు ఇవ్వడం అవసరం అంటే ఆయన ఇస్తున్నాడు. వస్తుందమ్మా. ఇబ్బంది పెడుతున్నా? అదే ఇబ్బంది అస్సలు ఒక్క నెల కూడా ఇబ్బంది పెట్టాల, మాకు బాగానే ఇస్తున్నాడు టయానికి. ఆయన ఇచ్చేవాడేలే బాయ్, ఇంటి దగ్గర కాదు, మేము అక్కడికి పోయేది, ఆడుగు ఆడుండేది. ఆహా, ఇచ్చే ఇవ్వాలి, ఇచ్చేది జనం ఉంటే రేపు ఇచ్చేది. ఇప్పుడు కూడా అంతే చేస్తున్నారు జగన్ గారు? జగన్ అట్ట చేయటం లేదబ్బా, ఇప్పుడు ఇంటికి వచ్చేస్తుండే ఖమ్మంగా, పొద్దున్నే ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండే వాలండర్లో. ఇప్పుడే బాగా, ఇప్పుడు బాగుందడా బాయ్? పోకూడదు జగన్, పోకూడదు, గెలవాలి, జగనే రావాలి. మాకు జగనే రావాలి బాయ్. ఓకే.